ఇటీవల పసుపు కండువా తీసేసి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు కదా, ఎలా ఉంది ఈ జర్నీ, కొత్త జర్నీ? బాగానే ఉందండి, అంతా బాగుంది. సో మాకు ఏంటంటే అక్కడ మొన్నటిదాకా మేము పసుపు కండువా కప్పుకుని ఉన్నా కానీ ఓ ముసుగులో ఉన్నాము. ఇప్పుడేమో మళ్ళీ మాకు ఆ పబ్లిక్తో ఉండే కోరుకునే టచ్ అదంతా ఉంటాం, అదంతా బాగానే ఉందండి. అంటే ఏదది ముసుగులో ఎందుకున్నారు, కండువా కప్పుకున్నా కూడా ఇష్టపూర్వకంగా కప్పుకున్నారు? ఇష్టపూర్వకంగా అంటే వాళ్ళు ఆ రోజున నేను ఎమ్మెల్యే అయింది, పీఆర్పీలో అయ్యానండి. పీఆర్పీ అయిన తర్వాత పీఆర్పీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో మెట్ చేశారు. సో కాంగ్రెస్లో మెట్ చేసిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమైందంటే అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు, అవసరం తీర్చేసుకున్నారు వాళ్ళకి ఆ రోజు ఉన్న పరిస్థితులు. ఆ రోజున పొలిటికల్గా ఉన్న అనిశ్చితనే వాళ్ళు రాజకీయ అనిశ్చితిని వాళ్ళు ఇది చేసుకున్నారు, వాడుకోవడానికి వీళ్ళని అడ్డం పెట్టుకున్నారు. సో అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము ఒక ఫుట్బాల్ అయిపోయాం. సో లైక్ దట్ ఇవాళ తెలుగుదేశం కూడా అదే పరిస్థితి. అప్పుడు అట్లా ఉండగానే నాకు ఈ టీడీపీ నుంచి కబురు రావటం, మీకు మీ కాన్స్టిట్యున్సీ ఉంది మీరు రండి అని కబురు చేయటం, మేము వెళ్ళటం, అవన్నీ జాయిన్ అవ్వటం. అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ లైక్ దట్, ఇది అదే పరిస్థితి. అదేంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పోతే టీడీపీ నుంచి ఈ రోజు అలాగే ఉంది టీడీపీలో పరిస్థితి, ఏంటి ఆ పరిస్థితి ఏంటి టీడీపీలో? థింక్ నేను అనుకోవటం వీళ్ళకి ఏంటంటే అపోజిషన్ పార్టీలో బలమైన వ్యక్తులు లేకుండా చేయాలనే ఉద్దేశం అయి ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఇవన్నీ లేకుండా అందరినీ మనం చేసుకుంటే ఆ బలమంతా మన దగ్గర ఉంటుంది, ఆ దాని మూలాన మనకి పార్టీ బలంగా ఉంటుంది అనే ఆలోచన ఒక దీంతో చేసిన ఇదే ఉంటుంది. వాళ్ళకు పోయే నష్టం ఏం లేదు కదా, వాళ్ళు ఫుల్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంది వాళ్ళకి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఇంకోటి చేయాలి అవసరం లేదు. కానీ అభివృద్ధిని కాంక్షించే ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అంతా టీడీపీలోకి వచ్చారు, అభివృద్ధి కావాలని చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన దక్షత చూసే వచ్చారు ఇక్కడికి అంటున్నారు కదా. జనరల్గా అండి పార్టీ మారుతున్నాం, మారినప్పుడు ఆ పార్టీని విమర్శించాలా, ఈ పార్టీని పొగడాలా? అంతేగాని ఇప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ ఇది చేసింది ఈ పార్టీ అది చేసింది అని చెప్పకుండా వీళ్ళు వెళ్ళి మా తప్పని నెత్తిన మీద వేసుకుంటారా? మేము ఎదవలం అయ్యాము కాబట్టి మేము ఆ పార్టీలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి రాజ్యాంగపరంగా ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళొద్దు, వెళ్ళకూడదు, వెళ్తే మీకు ఉండ ఆ పదవి కోల్పోతారు అనేది క్లియర్గా ఉంది. సో రాజ్యాంగానికి గౌరవం ఇచ్చేప్పుడు ప్రజల ప్రతినిధిగా నెగ్గిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఆ తీసుకునే వ్యక్తులకి వెళ్ళే వ్యక్తులకి ఆ వాల్యూస్ అక్కడ ఉండే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవాళ మేమంటే బయట ఉన్నాం. సో మాకు రాజ్యాంగపరంగా మేము మారడానికి ఆ రోజున మా టోటల్ పార్టీని తీసుకెళ్ళి అందులో మెర్జ్ చేయడానికి అవకాశం ఉంది, చేశారు. ఇవాళ ఇన్ని పక్క నుండి మాట్లాడుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, అది ఇది అని ఇవన్నీ అక్కడ రాజ్యాంగపరంగా ఎక్కడా వీళ్ళు ఆ పనులు చేయడానికి వీల్లేనియే కదా. టీడీపీలోకి మీరు ఎమ్మెల్యేగా ఉండగా వచ్చారా, పదవీకాలం అయిపోయినాక వచ్చారా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. అయిపోయింది.